హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వం విద్యా విధానంలో ప్రవేశపెట్టిన పథకాలపై ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎంవివి ప్రసాదరావు సమావేశం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. ఈ సమావేశానికి కందుకూరు డిప్యూటీ డిఓ సామా సుబ్బారావు, సీఎంఓ రాజాల కొండారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమీక్షలో ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య గారి మృతికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమీక్షలో ఏరువారిపల్లి ప్రధానోపాధ్యాయులు ఉడుమల నారాయణ రెడ్డి సమీక్షా సమావేశంలోని మరియు అజెండాలోని ముఖ్యాంశాలను వివరించారు. డిప్యూటీ డిఓ సామా సుబ్బారావు నూతన పాఠ్య ప్రణాళికలను వివరించారు. సుబ్బారావు మాట్లాడుతూ అజెండాలోని విషయాలను సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్వహించారు. సీఎంఓ రాజాల కొండారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసే పథకాలు మరియు జేవీవి కిట్లపై సలహాలు సూచనలు అందజేశారు. హనుమంతునిపాడు ఎంఈఓ పెద్దిరాజు నూతన ప్రశ్నపత్రాలపై విశ్లేషించారు. ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ సభ్యులు డి రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల్లోని హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవి ఎస్ఓలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్ళు మరియు సిఆర్పీలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకు ఉపాధ్యాయులు జి సంజీవి, పి కోటరత్నములు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తోడ్పాటు అందించారు. కార్యక్రమంలో కనిగిరి ఎంఈఓ జగన్నాథం ప్రసాదరావు పాల్గొని ప్రసంగించారు. పన్నెండు అంశాలు ప్లస్ ఒకటి వైట్ పేపర్స్ ఇచ్చాను. యాక్చువల్గా ఈ సమీక్షా సమావేశాలు అందరి హెచ్చరికకి తప్పాలి డివిజన్ వైజ్ అది రాష్ట్ర ప్రభుత్వం ఆర్జేడీలు ఇచ్చింది, ఆర్జేడీలు మాకు ఇచ్చారు. అయితే నేనేం చేశానంటే నాకు ఒక చిన్న ఆలోచన కలిగిందంటే నా డివిజన్లో 104 మంది ఇచ్చినట్టు ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ ఉద్దేశం సర్వగానప్పుడు అది పెట్టిన వాళ్ళే పెట్టకపోయిన వాళ్ళు కనుక నేను ఆలోచించుకునేది నా వాస్తవం ఇది రిస్క్ పని. 3 రోజులు సమయం కేటాయించాలి, ఆర్థికంగా కూడా రిస్క్ తీసుకోవాలి. సో దీనికి ఎవరు సపోర్ట్ చేయరు, పర్వాలేదు భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం చేయగలరు. కానీ నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసలు ఇచ్చినందుకే ఒప్పుకొని నేను మాట్లాడి చూసి వాళ్ళతో పర్సనల్గా ఇంటాక్ట్ అవ్వాలనేది రెవెన్యూ మీటింగ్ ఉద్దేశం. రెవెన్యూ సమావేశం అర్థం ఏంటంటే సమీక్షించే సమీక్ష, కాబోయే పని చేసేది యాక్షన్ ప్లాన్. కాబట్టి సమీక్షా సమావేశం ఎప్పుడూ కూడా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.